కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న పోలీస్ క్వార్టర్ స్థలంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని కొల్లయ్య స్ట్రీట్ ప్రజలు సోమవారం స్పందన కార్యక్రమంలో దువ్వూరు తహసీల్దార్ రమకుమారికి వినతి పత్రం ఇచ్చారు. బస్సుల కోసం రోడ్డు ఇరువైపులా గంటల కొద్దీ ఎండకు వానకు దుమ్ము తొలిగి పరిస్థితి ఉందని, మహిళలు విద్యార్థులకు వయోవృద్ధులకు కనీస అవసరాల నిమిత్తం మరుగుదొడ్డి మూత్ర విసర్జనకు కూడా అవకాశం లేదని, మండల ప్రజల అవసరం కొరకు ప్రజా ప్రయోజనాల కోసం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేయటకు ఏపీఎస్ఆర్టీసీ వారికి ఆ స్థలం అప్పగించి వెంటనే బస్టాండ్ ఏర్పాటు నిర్మాణం చేపట్టాలని తహసీల్దార్కి కోరారు. చాలా రేయన్ల కిందటి నుంచి ఖాళీ స్థలాలు గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, కానీ దాన్ని ఉపయోగించకుండా అట్లే పెట్టినారు. ఇప్పుడు పోలీస్ క్వార్టర్స్ ఖాళీ స్థలం ఏర్పడింది, దానికోసమే బస్టాండ్ మాదిరి ఏర్పరిచి బస్టాండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇన్నాళ్ళు గవర్నమెంట్ ఎన్ని మారుతున్నా ఎన్ని చేస్తున్నా కూడా ఏమీ లాభం లేకపోయింది. కనీసం ఈ గవర్నమెంట్ అయినా చేస్తారు అనే ఆలోచన ఉంది, కానీ ఇది కూడా చేస్తారనే నమ్మకంతో మేము దువ్వూరు మండల తహసీల్దార్ గారికి ధన్యవాదములు, నమస్కారములు. మా దువ్వూరు గ్రామంలో దాదాపు 50 సంవత్సరాల నుంచి బస్టాండ్ లేక చాలా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ ప్రయాణికులకు ఉన్నటువంటి సౌకర్యాలు కూడా కనుమరుగయ్యాయి. స్థానిక పోలీస్ గ్రౌండ్లో ఖాళీ స్థలం ఉన్నది, దాన్ని ఉపయోగించి దువ్వూరుకు అవసరమైనటువంటి ఆర్టీసీ బస్టాండ్ను నిర్మించవలసిందిగా మా దువ్వూరు గ్రామ ప్రజల తరఫున మేము విన్నవించుకుంటున్నాము.